బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మరో సంచలనం నమోదైంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి కేసీఆర్ కి ముందే తెలిసింది ఈడీ. మద్యం వ్యాపారుల వివరాలు కవిత నేరుగా కేసీఆర్ కు చెప్పిందని చెప్పుకొచ్చింది ఈడీ. అలాగే కేసీఆర్ ఢిల్లీ నివాసంలో తన టీం సభ్యులను కలిశారు కవిత అనే అంశానికి సంబంధించి కూడా అక్కడ దాంట్లో ప్రస్తావిస్తోంది. కేసీఆర్ కు పరిచయం చేసిందన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. అవును, దీంతో పాటు మద్యం వ్యాపారం వివరాలను వారి నుంచి కేసీఆర్ అడిగి తెలుసుకున్నారంది ఈడీ. ఢిల్లీ హైకోర్టులో కవిత బెయిల్ పిటిషన్పై వాదనలు జరిగాయి. నిన్న కవిత తరపున వాదనలు వినిపించారు విక్రమ్ చౌదరి. లిక్కర్ స్కామ్లో కేసీఆర్ పాత్ర ఉందా అనే కోణంలో విచారణ చేయబోతోంది ఈడీ. కవితకు ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వద్దంది ఈడీ. లిక్కర్ పాలసీ స్కామ్లో కేసీఆర్ పాత్రపై సిబిఐ కూడా ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కేసీఆర్కి అన్నీ తెలుసా అనే అంశానికి సంబంధించి ఈడీ ఇప్పుడు విచారణ చేయబోతోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మరో సంచలనం నమోదైంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి కేసీఆర్కి ముందే తెలిసింది ఈడీ. మద్యం వ్యాపారుల వివరాలు కవిత నేరుగా కేసీఆర్కు చెప్పింది అని చెప్పుకొచ్చింది ఈడీ. ఇక కేసీఆర్ ఢిల్లీ నివాసంలో తన టీం సభ్యులను కవిత కేసీఆర్కు పరిచయం చేసింది అంటూ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చెప్పుకొచ్చింది. ముఖ్యంగా మద్యం వ్యాపారం వివరాలను వారి నుంచి కేసీఆర్కు అడిగి తెలుసుకున్నారు. అవును, మద్యం వ్యాపార వివరాలను వారి నుంచి కేసీఆర్ అడిగి తెలుసుకున్నారంటూ కూడా ఈడీ వాదోపవాదన నేపథ్యంలో చెప్పుకొచ్చినట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధులు మధు అలాగే రామకృష్ణ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ముందుగా రామకృష్ణ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. రామకృష్ణ, ముఖ్యంగా కవిత బెయిల్ పిటిషన్పై వాదనలు జరుగుతున్న నేపథ్యంలో ఇంకా ఎటువంటి అంశాలను ప్రస్తావించింది? కేసీఆర్కి సంబంధించి కొన్ని విషయాలు తెలుసు అనే అంశానికి సంబంధించి వాదనలు జరిగిన నేపథ్యంలో ఇంకా ఈడీ ఏమంది? అయితే ఇక్కడ ప్రధానంగా చూడాల్సిన అంశం ఏంటంటే ఈ రోజు ఇప్పటిదాకా కూడా ఈడీ ట్రయల్ కోర్ట్ లో కూడా బయటపెట్టిన అనేక అంశాలు ఈ రోజు ఢిల్లీ హైకోర్టులో బయటపెట్టింది. ఇక్కడ ప్రధానంగా అరుణ్ రామచంద్ర పిళ్ళై అలాగే అభిషేక్ బోయినపల్లి బుచ్చిబాబు ఈ ముగ్గురిని కూడా కవితే కేసీఆర్ కు పరిచయం చేశారు. మరి మద్యం వ్యాపారానికి సంబంధించి కవిత టోటల్ అన్ని విషయాలు కేసీఆర్ తో డిస్కస్ చేశారు. కేసీఆర్ అధికారిక నివాసం ఢిల్లీలో 23 తుగ్లక్ రోడ్ లోనే ఈ సమావేశాలన్నీ జరిగాయి అనడానికి కొన్ని ఆధారాలను కూడా ఈ రోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీ కోర్టు ముందు పెట్టింది. ఇది చాలా సంచలనాత్మకమైన విషయాలు. ఎందుకంటే కవితకు బెయిల్ ఇవ్వద్దు, కవితకు బెయిల్ రాకుండా ఉండడానికి ఈడీ అడ్డంగా అడ్డుపడింది, అష్ట దిగ్బంధనం చేసింది. ఎక్కడికి ఈ కేసు నుంచి బయట పడకూడని విధంగా అన్ని దారులు కూడా మూసేసిందని చెప్పాలి. ఈ రోజు అంత స్ట్రాంగ్ గా ఈడీ తరఫున న్యాయవాదులు వాదనలు వినిపించారు మద్యం కుంభకోణం కేసులో. ప్రధానంగా ఇక్కడ కవిత అసలు ఏమాత్రం కూడా ఇక్కడ సహకరించలేదు. తమకి కవిత సహకారం అందలేదు. విచారణ జరుగుతున్నప్పుడు కవిత సహకరించలేదు. కవిత అన్ని మొబైల్ ఫోన్స్ కూడా ధ్వంసం చేసేశారు. అనేక అంశాలకు ఆమె ఏమి తెలియదంటూ సమాధానం చెప్పారు. అలాగే కుటుంబం ఆస్తుల వివరాలు కానీ వ్యాపారాల వివరాలు కూడా వెల్లడించలేదు అనే అంశాన్ని కూడా ఈరోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కోర్టు ముందు పెట్టింది. మరి ఈ రోజు కోర్టులో రెండు బెయిల్స్ ఉన్నాయి. కవితకు సంబంధించి ఒక సిబిఐకి కేసులో బెయిల్, అలాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులో కూడా బెయిల్. రెండు బెయిల్స్ కి సంబంధించి ఈ రోజు విచారణ జరుగుతుంది. మరి ఈ విచారణలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ స్ట్రాంగ్ గా తన వాదనలు వినిపించింది. మరి దాంతోపాటు కవిత ఇప్పుడు కొత్తగా కేసీఆర్ పాత్రను ఇక్కడ తీసుకున్నారంటే ఒక్కసారిగా అందరూ కూడా చాలా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎందుకంటే ఇప్పటిదాకా కేసీఆర్ అంశం ఇందులో ఇప్పటిదాకా మద్యం కుంభకోణంలో రాలేదు. ట్రయల్ కోర్టులో జరిగిన అనేక వాదనలు జరిగాయి, ఎక్కడ కూడా కేసీఆర్ పాత్ర రాలేదు. కానీ ఈ అంశానికి సంబంధించి అప్డేట్స్ తెలుసుకుందాం. మధు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మధు, ఇప్పుడు కేసీఆర్ పేరు ప్రస్తావనకు వచ్చింది కాబట్టి కేసీఆర్ కి సంబంధించి కూడా విచారణ జరిపే అవకాశం ఉందా అనే మాటకు సంబంధించి ఈడీ ఎటువంటి అంశాలను ప్రస్తావించింది? అట్ ద సేమ్ టైం ఇప్పుడు కేసీఆర్ కి సంబంధించి కూడా విచారణ జరిపేందుకు ఈడీ సిద్ధమవబోతోందా? ఎగ్జాక్ట్లీ, ఢిల్లీ మద్యం విధానానికి సంబంధించినటువంటి దాంట్లో కీలక అంశాలను ఈడీ ప్రస్తుతం కోర్టు ముందు ఉంచింది. దీంట్లో చాలా కీలకమైనటువంటి అప్డేట్, మొన్నటి వరకు ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి కేవలం కవిత ఇన్వాల్వ్మెంట్ ఉంది, తర్వాత సౌత్ గ్రూప్ లో ఉన్నటువంటి కొద్ది మంది ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేటువంటిది మొన్నటి వరకు దీనికి సంబంధించినటువంటి విషయాలు బయటకు రాగా, ఇప్పుడు ఈ మద్యం సంబంధించినటువంటి పాలసీ విధానం రూపొందించకంటే ముందే దీనికి సంబంధించినటువంటి ప్రతి అప్డేటు కేసీఆర్ కు తెలుసు. ఢిల్లీలో ఉన్నటువంటి కేసీఆర్ అధికారిక నివాసం, అంటే అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు కేసీఆర్, ఢిల్లీలో అనేక అధికారిక నివాసం ఉంది. అధికారిక నివాసంలోనే కేసీఆర్ సమక్షంలోనే అనేక భేటీలు జరిగాయి. అప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో కవితనే ఈ రిటైల్ స్కామ్ గురించి కేసీఆర్ కు పూర్తి స్థాయిలో వివరాలు వెల్లడించారు. దాంట్లో అప్పుడు కవిత
అప్పుడు ఉన్నటువంటి ఆమె టీమ్ కు సంబంధించినటువంటిది, సభ్యులైనటువంటి బుచ్చిబాబు, అభిషేక్, అరుణ్ పిల్లై వీళ్ళందరినీ కూడా కేసీఆర్ కి ఢిల్లీలో కేసీఆర్ అధికారిక నివాసం ముఖ్యమంత్రి నివాసంలోనే వీరందరినీ కేసీఆర్ కు పరిచయం చేయించింది అనేటువంటిది ఆధారాలతో సహా ఈడీ కోర్టు ముందు ఉంచినట్టుగా తెలుస్తా ఉంది. చాలా బిగ్ అప్డేట్ గా చూడాల్సినటువంటి అవసరం ఉంది, చాలా పెద్ద అంశం. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి, ఇప్పుడు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆయన దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు, అన్ని విషయాలు ఆయనకు తెలుసు, ప్రతిదీ పూసగొచ్చినట్టు కవిత వివరించారు అనేటువంటిది చాలా సంచలన విషయాలను ఈడీ కోర్టు ముందు ఉంచింది. దీంతో పాటు కేసీఆర్ కు ఈ వివరాలన్నీ తెలుసుకున్న తర్వాత కేసీఆర్ సమీర్ మహేంద్రును బుచ్చిబాబు అనేటువంటి వ్యక్తి పరిచయం చేశారు అనేటువంటిది కూడా ఈడీ చాలా స్పష్టంగా చెప్పింది. ఈ రోజు మెన్షన్ చేసినటువంటి అంశాల్లో బుచ్చిబాబును కవిత కేసీఆర్ కు పరిచయం చేస్తే, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ కి అప్పుడు ఆయన సమీర్ మహేంద్రుని కేసీఆర్ కు పరిచయం చేశారు అనేటువంటి అంశాలను కూడా ఈరోజు వివరాలు వెల్లడించారు. కేసీఆర్ తో భేటీ వివరాలను గోపీ కుమారన్ వాంగ్మూలంలో రికార్డు చేసినట్టుగా కూడా ఈడీ వివరాలు వెల్లడించింది. మొత్తం కవిత 2 సంవత్సరాల్లో కవిత వాడినటువంటి మొబైల్ ఫోన్స్ మొత్తం 11 మొబైల్ ఫోన్స్ వాడారు. 11 మొబైల్ ఫోన్స్ సంబంధించినటువంటి డేటాను అంతా ధ్వంసం చేశారు. పూర్తిగా రికార్డును, దాంట్లో ఉన్నటువంటి చాటింగ్ ఇన్ఫర్మేషన్ ని, కాల్ హిస్టరీని, ఎవరెవరితో మాట్లాడినటువంటి మొత్తం తుడిచిపెట్టుకుపోయేలా పూర్తి స్థాయిలో డేటాను రిమూవ్ చేశారు. రిమూవ్ చేసిన తర్వాత కవిత 11 ఫోన్లను ఈడీ అధికారులకు ఆఫీస్ లో అప్పజెప్పారు. ఈ అంశాలను కూడా ఈడీ చాలా స్పష్టంగా దీంట్లో పేర్కొన్నారు. ఆమెకు బెయిల్ ఇస్తే ప్రస్తుతం కవిత బెయిల్ పిటిషన్ కి సంబంధించి తీవ్రంగా ప్రయత్నం చేస్తా ఉన్నారు. అటు సుప్రీంకోర్టులో కానీ తనకున్నటువంటి హక్కులను అడుగుతూ కానీ మెన్షన్ చేస్తూ ఆమె బెయిల్ కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆమెకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఎందుకంటే డైరెక్ట్ గా తన తండ్రి, అప్పటి ముఖ్యమంత్రి, ఇప్పుడు ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు, ఆయనకు తెలిసి ఆయన అనుసరణలోనే అంతా జరిగాయి అనేటువంటిది ఈడీ యొక్క సంచలన విషయాలను ప్రస్తుతం ఢిల్లీ హైకోర్టులో దీనికి సంబంధించినటువంటి వివరాలను ఎగ్జాక్ట్లీ ఇదే అంశానికి సంబంధించి ఒకసారి రామకృష్ణ దగ్గర క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేద్దాం. రామకృష్ణ, ప్రెసెంట్ దీనికి సంబంధించి అంటే కేసీఆర్ కు తెలుసని మాత్రమే ఈడీ చెప్పుకొచ్చిందా, లేకపోతే కేసీఆర్ పాత్ర ఉందంటూ కూడా ఏమైనా అంశాన్ని ప్రస్తావించిందా, ఏం చెప్పింది ఈడీ కోర్టుకి? కేసీఆర్ పాత్ర మీద అనుమానం వ్యక్తం చేసింది తప్ప కేసీఆర్ పాత్ర ఉందని ఎక్కడ ఈడీ పేర్కొలేదు. కేసీఆర్ కి ఈ విషయాలు చెప్పారు ఎవరు? కవిత. మొత్తం మద్యం వ్యాపారులందరినీ కూడా కవిత కేసీఆర్ కు పరిచయం చేశారు. ఇదే అంశానికి సంబంధించి ట్రయల్ కోర్టులో కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఒక లైన్ వ్యక్తం చేసింది. ఏంటంటే అరవింద్ కేజ్రీవాల్ కి కూడా మద్యం వ్యాపారుల్ని పరిచయం చేసింది కవిత అని చెప్పేసి ఒక 4 పాయింట్లు పేర్కొన్నారు వాళ్ళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గతంలో ట్రయల్ కోర్టులో ఈ కొత్త ప్రతిపాదనలు సబ్మిట్ చేసినప్పుడు. మరి దీన్ని బట్టి చూసుకున్నట్టుగా మాత్రం మరి కవిత కీ రోల్ ప్లే చేశారు అనేది స్పష్టమవుతుంది. మరి ఇటు అటు అరవింద్ కేజ్రీవాల్ కి మద్యం వ్యాపారాన్ని పరిచయం చేశారు, అలాగే తన తండ్రి కేసీఆర్ కూడా మద్యం వ్యాపారాన్ని పరిచయం చేశారు అనేది క్లియర్ కట్ గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కోర్టు ధర్మాసనం ముందు పెట్టింది. ఇది చాలా సంచలనమైన విషయం. కేసీఆర్ లాంటి కేసీఆర్ ఒక మాజీ ముఖ్యమంత్రి, 10 ఏళ్ల పాటు సీఎం గా చేశారు, ఆయన పాత్ర పై ఇప్పుడు సిబిఐ అలాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఆరా తీస్తుంది. ఆయన పాత్ర ఏముంది ఇందులో అనే దాని మీద కూడా ఆరా తీస్తుంది. మరి తాజాగా అందిన అంశం ఏంటంటే కొద్దిసేపటి క్రితమే సిబిఐ అధికారులు కూడా ఈ అంశానికి సంబంధించి స్టార్ట్ చేశారు. కేసీఆర్ పాత్ర ఏముంది, ఎలా ఉంది, ఎంతవరకు ఉంది, ఆయన పాత్ర అనే దాని మీద కూడా ఆరా తీస్తున్నారు. మరి ఈ అంశం మద్యం కుంభకోణం తవ్విన కొద్దీ చాలా పేర్లు కూడా బయటకు రాబోతున్నాయి. మరి కొద్ది రోజుల్లో ఇంకొన్ని పేర్లు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి తెలుస్తోంది. దాదాపు అంటే ఆధారాలు దొరికిన తర్వాత, లేకపోతే ఆధారాలకు సంబంధించి సాక్ష్యాధారాలను కాస్త సొంతం చేసుకున్న తర్వాత కేసీఆర్ దొరికి, అంటే కేసీఆర్ కి సంబంధించి విచారణకు వెళ్ళే అవకాశం కనిపిస్తోందా, లేకపోతే ఇటు కవితకు సంబంధించి స్టేట్మెంట్ అంటూ, అంటే కవిత నుంచి తీసుకున్న స్టేట్మెంట్స్ అంటూ వాటిని బేస్ చేసుకుని కేసీఆర్ కి సంబంధించి విచారించే అవకాశం ఉందా? సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు, ఎటువంటి అంశాన్ని పరిశీలిస్తూ ఉన్నాయి ఈ అంశానికి సంబంధించి? ఇప్పుడు కవితని అరెస్ట్ చేశారు అంటే ఆధార్, అప్పటికీ సిబిఐ దగ్గర కానీ ఈడీ దగ్గర కానీ ఆధారాలు లేవు. కేవలం అంటే కవితను కానీ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ని కానీ అరెస్ట్ చేసిన సమయానికి ఈడీ వద్ద ఆధారాలు తక్కువే ఉన్నాయి, ఏం లేవు. ఈడీ వాళ్ళకి స్టేట్మెంట్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఎలాంటి స్టేట్మెంట్స్ అంటే ఇప్పుడు అభిషేక్ బోయినపల్లి, అలాగే బుచ్చిబాబు, అరుణ్ రామచంద్ర పిల్లల్ని ఇన్వెస్ట్ వాళ్ళని ఇంట్రాగేట్ చేసి ఇంట్రాగేషన్ లో వచ్చిన వివరాలను బేస్ చేసుకొని
వాంగ్మూలం తీసుకొని అప్రూవర్ గా మార్చుకొని వాటిని బేస్ చేసుకొని కవితను అరెస్ట్ చేశారు. మరి ఈ కవితని అరెస్ట్ చేసిన తర్వాత కవిత ఇచ్చిన సమాధానాలే కానీ మరికొంతమంది ఇచ్చిన సమాధానం బేస్ చేసుకొని ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేయడం జరిగింది. ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం పక్క పకడ్బందీగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందుకు వెళ్తుందని తెలుస్తుంది. రేపు కేసీఆర్ విషయంలో కూడా ఈ మొత్తం వివరాలన్నీ సేకరించి ఎవరైనా ఇచ్చిన స్టేట్మెంట్స్ బేస్ చేసుకొని ఆయన పాత్ర ఉంది అని ప్రూవ్ అయినప్పుడు కానీ ఆయన పాత్ర మీదకి సంబంధించి కానీ కొన్ని స్టేట్మెంట్స్ కానీ తీసుకొని వెళ్ళదగించి వాంగ్మూలం తీసుకొని కానీ ఎగ్జాక్ట్లీ ఒకసారి ఇదే అంశానికి సంబంధించి రామకృష్ణ మధు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మధు, ఈడీకి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ రైస్ అవుతుంది. ఎందుకంటే ఇన్ని రోజులు ఎందుకంటే ఆధారాలకు సంబంధించి ప్రస్తావించని పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఎందుకు తెర మీదకి తీసుకొచ్చింది అంటే కనుక ఎటువంటి మాట వినిపిస్తోంది? ఎగ్జాక్ట్లీ, కవిత తరఫు న్యాయవాదులు ఏం వాదిస్తా ఉన్నారంటే ఈడీ సిబిఐకి సంబంధించినటువంటి ఎంక్వైరీలో అన్ని అంశాల పరంగా కూడా కవిత సహకరించారు దర్యాప్తు అధికారులకు. సో ఆమెకు బెయిల్ ఇవ్వాలి అనేటువంటి ప్రధానంగా ఈమె తరఫు న్యాయవాదులంతా కూడా ఆమె బెయిల్ పిటిషన్ గురించి హైకోర్టులో వాదనలు వినిపించారు. అయితే దర్యాప్తు సంస్థలకు సంబంధించి ఇటు ఈడీ ఇటు సిబిఐ తరఫు నుంచి వాళ్ళ తరఫు న్యాయవాదులు కూడా కొన్ని అంశాలను ప్రస్తావించే ప్రయత్నం చేశారు. ఎందుకంటే కవిత సంబంధించినటువంటి అంశం ఏదో లిక్కర్ స్కామ్ ఉందో అది ప్రతిదీ కేసీఆర్ కు తెలుసు, ఆమె బయటకు వెళ్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందనేటువంటిది వాదనలు వినిపించడంతో దాంట్లో ఇన్వాల్వ్మెంట్, ముఖ్యంగా ఆమె ఫోన్లలో ఉన్నటువంటి డేటాను ధ్వంసం చేసినటువంటి తీరు, నేరం నుంచి తప్పించుకోవడం కావచ్చు, తర్వాత వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఆమెకి ఇవ్వద్దు, బయటకు వెళ్తే సాక్షులను కూడా ప్రభావితం చేస్తారనేటువంటి వీళ్ళు వాదనలు వినిపించారు. సో ఈ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టుకు సంబంధించినటువంటి న్యాయమూర్తి స్వర్ణకాంత శర్మ ఈ ఇద్దరి వాదనలో విన్న తర్వాత హైకోర్టు న్యాయమూర్తి స్వర్ణకాంత శర్మ తీర్పును రిజర్వ్ చేశారు. ఇంకా బెయిల్ కి సంబంధించినటువంటి అంశంపైన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇరు వాదనలు విన్నారు, ఇటు దర్యాప్తు సంస్థలకు సంబంధించిన న్యాయవాదుల వాదనలు, ఇటు కవిత తరఫు న్యాయవాదులు ఇద్దరి వాదనలు విన్నారు, తీర్పు రిజర్వ్ చేశారు. సో బెయిల్ పైన ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు, ప్రస్తుతం తీర్పు రిజర్వ్ లో ఉంది. స్వర్ణకాంత శర్మ హైకోర్టు న్యాయమూర్తి ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారు అనేటువంటిది ప్రస్తుతం దీనిపైనే బీఆర్ఎస్ పార్టీ వర్గాలు ఎదురు చూస్తున్నాయి. ఒకవేళ కవిత రిలీజ్ అవుతుందేమో బెయిల్ పైన అనేటువంటి దానిపైన, కానీ ప్రస్తుతానికి మాత్రం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించిన దాంట్లో ప్రధానంగా 100 కోట్ల ముడుపులు మనీ లాండరింగ్ సంబంధించినటువంటి అంశం పైన ఫోకస్ పెట్టారు కాబట్టి దీంట్లో పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు అనేటువంటి దాన్ని కూడా మెన్షన్ చేశారు. ఇప్పటికే బెయిల్ పైన అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ ముఖ్యమంత్రి బయట ఉన్నారు, ఉప ముఖ్యమంత్రి సిసోడియా మనీష్ సిసోడియా ఆల్రెడీ జైల్లో ఉన్నారు, ఇంకా దీంట్లో పాల్గొన్నటువంటి అనేక మంది దీంట్లో ఆల్రెడీ జైల్లో మగ్గుతా ఉన్నారు, కొద్దిమంది బెయిల్ పైన ఉన్నారు, కొద్దిమంది అప్రూవర్ గా మారిపోయినటువంటి వారందరి దగ్గర ఆడియో వీడియో తర్వాత డాక్యుమెంటేషన్ పూర్తి సాక్ష్యాలను సేకరించి పెట్టుకున్నారు ఈడీ సిబిఐకి సంబంధించినటువంటి సంస్థలు. సో ఈ నేపథ్యంలో కవితకు బెయిల్ ఇవ్వద్దు అనేటువంటిది ప్రధానంగా వీరు మెన్షన్ చేశారు. ఈ రోజు కొత్తగా ఈడీ చెప్పినటువంటి అంశం కేసీఆరే ఈ దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు, కేసీఆర్ కు ప్రతిదీ తెలుసు, కేసీఆర్ అధికారిక నివాసంలో ఢిల్లీలో ముఖ్యమంత్రి అధికారిక నివాసంలోనే భేటీలు జరిగాయి అనేటువంటి దాంట్లో ప్రధానంగా ఈ పేర్లన్నిటికి సంబంధించినటువంటి విషయంలో ఒకసారి మనం పేర్లు చూస్తే కేసీఆర్ కు పరిచయం చేయించినటువంటి అంశాల పేర్లలో అభిషేక్, అరుణ్ పిల్లై, బుచ్చిబాబు వీళ్ళతో పాటు మరొక వ్యక్తి బుచ్చిబాబు అనేటువంటి వ్యక్తి డైరెక్ట్ గా సమీర్ మహేంద్రు, ఈయన కూడా చాలా ఈ లిక్కర్ స్కామ్ లో ఆయనకు సంబంధించినటువంటి ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉంది కాబట్టి ఆయన సమీర్ మహేంద్రుడు కల్పించింది బుచ్చిబాబు కేసీఆర్ ని. ఇవన్నీ కూడా ఢిల్లీ అధికారిక నివాసంలోనే కలిశారనేటువంటి ఆధారాలను సేకరించిన తర్వాత ఈడీ ఈ రోజు ఢిల్లీ హైకోర్టు ముందు వచ్చింది. సో ఎట్టి పరిస్థితుల్లో కవితకు బెయిల్ ఇవ్వద్దు అనేటువంటి వాదనను ఈడీ దర్యాప్తు సంస్థలకు సంబంధించిన న్యాయవాదులు మెన్షన్ చేస్తా ఉన్నారు. రైట్ రైట్ మధు అండ్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మరో సంచలనం నమోదైంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి కేసీఆర్ కి ముందే తెలుసు అంటూ కూడా చెప్పుకొచ్చింది ఈడీ. మద్యం వ్యాపారాల వివరాలు కవిత నేరుగా కేసీఆర్ కు చెప్పారంటూ కూడా ఈడీ చెప్పుకొచ్చింది. కేసీఆర్ ఢిల్లీ నివాసంలో తన టీం సభ్యులను కవిత కేసీఆర్ కు పరిచయం చేశారంటూ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చెప్పుకొచ్చింది. ఇక మద్యం వ్యాపారం వివరాలను వారి నుంచి కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు అని అంది ఈడీ. ఇక ఢిల్లీ హైకోర్టులో కవిత బెయిల్ పిటిషన్పై వాదనలు జరిగాయి. నిన్న కవిత తరపున వాదన వినిపించారు విక్రమ్ చౌదరి. అయితే లిక్కర్ స్కామ్లో కేసీఆర్ పాత్ర ఉందా లేదా అనే కోణంలో విచారణ చేయబోతోంది ఈడీ. కవితకు ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వద్దంటూ కూడా ఈడీ ఇటు కోర్టుని కోరింది. లిక్కర్ పాలసీ స్కామ్లో కేసీఆర్ పాత్రపై ఇప్పుడు సిబిఐ ఆరా తీయబోతోందా అంటే కనుక అవుననే మాట వినిపిస్తోంది.